కళ్యాణ్ సంయుక్త ప్రకటన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పార్టీలు స్వేచ్ఛగా పనిచేస్తేనే ప్రజలకు రక్షణ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు అన్ని పార్టీలను కలుపుతాం ఇప్పుడు పొత్తులు ప్రధానం కాదు ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తాం ఇంత దుర్మార్గం నలభై ఏళ్లలో ఎనడు చూడలేదు బాబు ప్రజాస్వామ్యాన్ని ఎక్కించుకోవాలి లెఫ్ట్ బీజేపీ సంఘాలు కలిసి రావాలి పోరుపై బాబుని కలుస్తూనే ఉంటాం ఇంతకుముందు కమ్యూనిస్ట్ యాజిటేషను లేదా ఏది అమరావతి ఇష్యూలో కమ్యూనిస్ట్ యాజిటేషన్ ఓకే అయిందా బీజేపీ యాజిటేషన్ చేయనిచ్చారా వైసీపీ యాజిటేషన్ చేయనిచ్చారా రైతుల యాజిటేషన్ జయనిచ్చారా లేకపోతే అట్లా నయం సురేష్ మీద దాడి ఏంటి లేకపోతే కనుక ఏంటి దేవిరెడ్డి బాసరెడ్డి మీద దాడి ఏంటి ఎంతమంది వైసీపీ నాయకుల మీద కేసులు జరగలేదు అప్పుడు ఎన్ని అరెస్టులు జరగలేదు ఎంతమందిని హింసించలేదు అవన్నీ అప్పుడు మరి ఏ ప్రజాస్వామ్య పరిణ కోసం నలభై అది కూడా జరగలేదు అట్లాంటి ఎంపీ అభ్యర్థి అనుకో తర్వాత ఎంపీ అయ్యాడు అనుకోండి రవిరెడ్డి బాహారెడ్డి అయితే ఎం ఎమ్మెల్యేని వ్యాన్లో తీసుకుని కొట్టుకుంటూ తీసుకెళ్ళి అంతా తిప్పి మరుసటి రోజు తీసుకొచ్చి కోర్టులో పెట్టిన దగ్గర దగ్గరగా ఆ మూడు నాలుగు నెలలు లెగవలేనటువంటి పరిస్థితి సృష్టించినటువంటిది ఏదైనా ఉందా ఇప్పుడు రఘురామకృష్ణరాజు నేను లెగవలేనన్నారు తరలివగానే బయటకు వచ్చేసారు చక్కగా తిరుగుతున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు ఆయన తను కొట్టారు అసలు లెగవలేకుండా కొట్టారని చెప్పి అప్పుడు చెప్పుకొచ్చారు అదే ఈయనైతే అసలు బయటికి రావడానికే వెళ్ళగాలేదు దాదాపు మూడు నెలలు తర్వాత ఆ నెలకి కానీ సరిగ్గా మాట్లాడలేదు మాట్లాడలేని పరిస్థితి వచ్చింది అప్పుడు జరిగిన పర్ఫెక్షన్ ఇప్పుడు జరిగినటువంటిది అరాచకం అన్నటువంటి కోణంలో అది కూడా ఏంటి తలకాయ పగిలింది వైసీపీ మంత్రి పిఏకి అరాచకం ఎటు జరిగినట్టు అనేటువంటిదే ఇక్కడ కాకపోతే రాజకీయాల్లో లేదా పత్రికా ధర్మంలో ఎప్పుడో రూటు మారిపోయింది కాబట్టి ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు సునీతారెడ్డి చెప్పేవన్నీ వాస్తవాలే కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే అభ్యంతరం లేదు వేక హత్య కేసుపై స్పష్టం చేసిన సీబీఐ సీఐ శంకరయ్య సస్పెన్షన్ ఎత్తేసారు ప్రమోషన్ కూడా ఇవ్వడంతో మాట మార్చి సాక్షులకు ముప్పుంది సుప్రీంలో అఫిడవిట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన మాజీ మంత్రి వైఎస్ వివకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టు నిర్ణయిస్తే తమకు అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసింది బదిలీ కోసం వివా వివేక కుమార్తె రెడ్డి సుప్రీం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే న్యాయవాదులు చెప్పిన సమాచారం ప్రకారం విచారణ బదిలీకి రెడ్డి పేర్కొన్న కారణాలని వాస్తవాలేనని సీబీఐ అందులో తెలిపింది అన్నటువంటి వార్త అఫిడవిట్ ఇక్కడ న్యాయవాది ఎవరు చెప్పారు న్యాయవాదులకు రాదు అది వచ్చేది సిబిఐకి సంబంధించినటువంటిది వీళ్ళకి ముందుగానే వస్తుంటుంది సమాచారం ఖచ్చితంగా సీబీఐ అఫిడివిట్టేస్తుంది అందరూ అనుకున్నటువంటిది ఇది రేపు తెలంగాణలో ఈ విచారణ ఇదివరకు కనుక తమిళనాడుకి కర్ణాటకలో విచారించినట్టు అక్కడ విచారించే అవకాశం ఉంటుంది